కరోనా నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్ల నుండి బయటికి రావద్దని ప్రభుత్వం ఒక పక్క చెప్తూ, మళ్ళీ రెండవ పక్క ఏదైతే 70-80 సంవత్సరాల నుంచి కుప్పలు నూర్చుకుంటూ, గడ్డిమీట్లు వేసుకుంటూ, కల్లాలుగా ఉపయోగించుకుంటున్నటువంటి పొంతలు, అసలమీనాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకుంటామంటూ ఈరోజు ప్రభుత్వం రైతులకు నోటీసులు ఇవ్వడం చాలా చాలా అన్యాయం. ఈరోజు చూసాం ఏదైతే ఆ నోటీసులు అందుకున్నటువంటి రైతులు ఆందోళనకు గురై, ఇవాళ కాజాలో 19 మందికి ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నోటీసులు అందుకున్నటువంటి రైతులు ఇవాళ లాయర్స్ని, కోర్టుల్ని కలవాలంటే ఎట్లా వీలు పడుతుంది? ఈరోజు అసలు పనులు లేక పస్తులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఆదాయం లేక బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇటువంటి నోటీసులు ఇచ్చి రైతుల్ని బాధించడం, హింసించడం తగదు అని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీ సమయం అంతా కూడా కరోనాను అరికట్టడంలో, మరి ఈ యొక్క లాక్డౌన్ విజయవంతం చేయడంలో దృష్టి పెట్టండి తప్ప, ఇట్లా పొంతలు అసలమీనాలు లాక్కోవడంలో, రైతులను ఇబ్బంది పెట్టడంలో మీ సమయాన్ని వెచ్చించవద్దని చెప్పి ఈ యొక్క అధికారులను ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నా.